నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబింది, నేను కార్తిక్. వివరాలకు వెళ్దాం. ప్రకృతి విధ్వంసానికి కకావికలమైన వయనాడులో సహాయక చర్యలు అవిశ్రాంతంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య 350 దాటిపోయింది. ఇంకా బురదలో కూరుకుపోయిన, బండరాళ్ల కింద నలిగిపోయిన వారి మృతదేహాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 146 మృతదేహాలను గుర్తించారు. ఇంకా ఎంతమంది కనిపించకుండా పోయారో స్పష్టమైన లెక్కలు లేవు. కనీసం 300 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. వరదల ధాటికి కొన్ని కుటుంబాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడంతో ఎవరు మిగిలారో కూడా తెలియని హృదయ విదారకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. మండక్కై, చురాల్మాల గ్రామాల్లో దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. 40 బృందాలుగా విడిపోయి ప్రభావిత ప్రాంతాలను జోన్ల వారీగా జల్లెడ పడుతున్నారు. వీరితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు సహాయక చర్యల్లో నిర్విరామంగా పాల్గొంటున్నారు. కొండచర్యలు విరిగిపడిన ఘటనలో ఆచూకీ గల్లంతైన వారిని గుర్తించడానికి సాంకేతికతను పూర్తి స్థాయిలో వాడుకోవడంపై అధికారులు దృష్టి సారించారు. జాగిలాలు, డ్రోన్లు, రాడార్లు, మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా గాలింపు ముమ్మరం చేశారు. బాధితులు చివరిసారి చేసిన ఫోన్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలుసుకుని అక్కడికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు సహాయక సిబ్బంది. సైన్యం నిర్మించిన 190 అడుగుల పొడవైన తాత్కాలిక బెయిలీ వంతెన ద్వారా మిషనరీ ఆహారాన్ని ప్రభావిత ప్రాంతాలకు తరలించగలుగుతున్నారు. కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మండక్కై, చూరాల్మాల గ్రామాలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. అక్కడ కనీసం ఒక్క ఇల్లైనా మిగిలిన దాఖలాలు కనిపించడం లేదు. మట్టి బురదలో కూరుకుపోయిన ఇళ్లను తొలగించిన తర్వాతే ఖచ్చితమైన వివరాలు బయటకు వస్తాయని అధికారులు చెప్తున్నారు. పలుచోట్ల మృతదేహాల భాగాలు లభ్యమవుతుండటంతో వాటిని జెనెటిక్ పరీక్షలకు పంపిస్తున్నారు. వయనాడ్ సహాయక చర్యల్లో ఇండియన్ ఆర్మీ పాల్గొంటున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. తక్షణ వరదల నిర్మాణం దగ్గర నుంచి వరదల్లో చిక్కుకున్న వాళ్లను రక్షించే వరకు అన్నిట్లోనూ చురుగ్గా పాల్గొంటూ తమ సాహసాన్ని ప్రదర్శిస్తున్నారు. బార్డర్లో శత్రువులను ఎదుర్కొంటూ దేశానికి రక్షణ కల్పించడమే కాదు, దేశం లోపల కూడా ఆపదలో ఆదుకుంటామని నిరూపిస్తున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ తెగించి సాయం చేస్తున్న ఆర్మీకి ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేస్తున్నారు. కొండచర్యలు వరదల ధాటికి అడవిలో చిక్కుకుపోయిన ఓ గిరిజన కుటుంబాన్ని అటవీ శాఖ అధికారులతో పాటు ఆర్మీ అధికారులు 8 గంటల పాటు శ్రమించి వారిని ప్రాణాలతో రక్షించారు. 4 చిన్నారులతో సహా తల్లిదండ్రులను ప్రాణాలకు తెగించి సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు. పనియా కమ్యూనిటీకి చెందిన కుటుంబం లోతైన లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఉన్న గుహలో చిక్కుకుపోయింది. దీంతో కల్పేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ హోషిస్ నేతృత్వంలోని బృందం అడవిలో చిక్కుకున్న గిరిజన కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి రక్షించింది. 5 రోజులుగా ఆహారం లేకపోవడంతో వారు నీరసించిపోయారు. రెస్క్యూ బృందం చేసిన సాహసంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఆ బృందాన్ని ప్రశంసించారు. వయనాడ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ పాల్గొన్నారు. ఎటువంటి మీడియా కవరేజ్ లేకుండా, ఆర్భాటం లేకుండా మండక్కై వెళ్లారు. ఆయనకు గతంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ఆర్మీ ఇవ్వడంతో ఆయన ఆర్మీ డ్రెస్లోనే సహాయక ప్రాంతాలకు వెళ్లారు. ఘటన జరిగిన వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. బాధిత గ్రామాల పునరావాసం కోసం మోహన్ లాల్ 3 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. వయనాడులో విషాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండచర్యలు విరిగిపడిన, సర్వం కోల్పోయిన బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరపున 100 ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపున బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ప్రకటించారు. కాగా వయనాడులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ 2 రోజుల పాటు పర్యటించారు. సర్వం కోల్పోయిన బాధితులను పరామర్శించారు. ఇటు కర్ణాటక ప్రభుత్వం సైతం సాయం ప్రకటించింది. బాధిత ప్రాంతంలో తమ రాష్ట్ర ప్రభుత్వం తరపున 100 ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ కు కూడా చెప్పారు.
కుంభవృష్టితో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. జార్ఖండ్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. వాగులు నదులు పొంగిపొర్లుతున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు నిమగ్నమయ్యాయి. కొండపోత వర్షాలకు కోల్కతా ఎయిర్పోర్ట్ మునిగిపోయింది. ఎయిర్పోర్ట్లో రన్వేలు, టాక్సీవేలు జలమయమయ్యాయి. ఎయిర్పోర్ట్లో రన్వేపై మోకాళ్ల లోతులో నీరు చేరింది. విమానాలు టేకాఫ్, ల్యాండ్ అవ్వడానికి వీలు లేకుండా ఉంది. దీంతో పలు విమాన రాకపోకళ్లు రద్దు చేశారు. వరద నీటితో విమానాలు పార్క్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బెంగాల్లో అనేక ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, ఇళ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. మరోవైపు కోల్కతా, దారీ పరిసర ప్రాంతాలు, హౌరా, సాల్ట్, బరక్పూర్లో కూడా కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో మెదినీపూర్ జిల్లాలోని ఘాటర్ నగరంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ప్రమాదకర పరిస్థితుల్లో నాటు పడవల్లో ప్రయాణం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు 8 మంది మృతి చెందారు, 50 మంది గల్లంతయ్యారు. తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు అతలాకుతలమైన గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. షిమ్లా జిల్లాలోని సమేజ్, రాంపూర్, కుల్లులోని భాగిపుల్, మండీలో పద్దర్లలో భారీ వర్షాలు కురిసి విధ్వంసం సృష్టించాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి డీసీ రాణా తెలిపారు. భారీ వర్షాలకు 53 మంది గల్లంతయ్యారని తెలిపారు. 6 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. 60కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు, అలాగే విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్లు పర్యటించారు. సిమ్లా, కులు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లి వరద బాధితులతో మాట్లాడారు. బాధితులకు తక్షణ సాయంగా 50,000 ఇస్తామని ప్రకటించారు సీఎం సుఖ్వీందర్ సింగ్. అలాగే వచ్చే 3 నెలల పాటు నెలకు 5,000 రూపాయల చొప్పునిస్తామని, వంట గ్యాస్, ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులను కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు సీఎం. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా దేశాల పర్యటనకు వెళ్లారు. ఈ నెల 14 వరకు రేవంత్ విదేశాల్లోనే ఉంటారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, ఐటీ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. ఇక రేపు మంత్రి శ్రీధర్ బాబు, ఎల్లుండి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికా పర్యటనకు వెళ్తారు. ఈ నెల 9వ తేదీ వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. అమరావతిలో హైదరాబాద్, మద్రాస్ ఐఐటి ఇంజనీరింగ్ నిపుణుల బృందం 2 రోజుల పాటు పర్యటించింది. జేఏడి టవర్లు, హైకోర్టు పునాదులు, రాఫ్డ్ ఫౌండేషన్ పనులను, వాటి నాణ్యతను పరిశీలించారు. అయితే వారికి ఇవాళ వరద కష్టాలు ఎదురయ్యాయి. రాజధాని ప్రాంతంలో వరద చేరడంతో ఎస్డీఆర్ఎఫ్ సాయంతో పడవల్లో వెళ్లి నిర్మాణాలను పరిశీలించారు. రాజధానిలో వరద నీటిని చూసి ఐఐటి బృందం ఆశ్చర్యపోయింది. చిన్నపాటి వర్షానికే ఇలా వరద చేరడంపై విస్మయం వ్యక్తం చేసింది. అక్రమ కేసులు అరెస్టై కృష్ణా జిల్లా గన్నవరం సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న 5 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పరామర్శించారు. పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండా మోసే కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారన్న హామీలు అమలు చేయాలనేటువంటి దృష్టి కానీ, ఎన్నికల్లో మాట ఇచ్చామే మాట నిలబెట్టుకుందామనే దృష్టి కానీ లేకపోదా? సంపద సృష్టిస్తామని చెప్పాం కదా, సంపద ఏమైనా సృష్టిద్దామని లేకుండా అప్పులు సృష్టించే పనిలో ఉంటూ మట్టి ఇసుక
లేఅవుట్లు అపార్ట్మెంట్లు ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి వాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వాల్సే వాళ్ళ మీద కప్పుడు కేసులు బనాయించి ఏదో రకంగా జైల్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు ఎక్కడ కనపడకూడదు ఏ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటి ఈ ఎజెండా మీదే నడుస్తున్నారు తప్పితే జనంకి ఏమైనా చేద్దాం ఈ రాష్ట్రానికి ఏమైనా చేద్దాం అనేటువంటి ఆలోచన పక్కన పడేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే కార్యక్రమం ఉందనే తనపై ఈనాడు తప్పుడు వార్తలు రాస్తుందంటూ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన హేమంత్ అనే వ్యక్తికి తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. హేమంత్ పేరుతో వచ్చిన సంతకం లేని ఉత్తరంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ రోజు ఇదే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు, సిఏ నుంచి ఏసీపీలు డీసీపీలు సిపిలు అందరూ ఎంక్వైరీ చేశారు. ప్రతిదానికి ఆధారాలతో వాళ్ళు రిపోర్ట్లు తయారు చేశారు. ఏం చేశారో మేము చూడలేదు. రిపోర్ట్లు సబ్మిట్ చేశారు, కోర్టుకు ఫైల్ చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ చేయమనండి. చేసి దాని వెనక ఎవరున్నారు, దాని వెనక ఏం జరిగింది, ఎందుకు చేయవలసి వచ్చింది, పూర్తిగా ఎంక్వైరీ చేసి మరొక్కసారి దాని మీద విచారణ జరిపించమని కూడా నేను కూడా కోరుతా ఉన్నా డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా నందిపాడులో వైఎస్ఆర్సీపీ నాయకుడు వెంకటేశ్వర్లు ఇంటిని టీడీపీ నేతలు కూల్చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాల్లో కూడా టీడీపీ నాయకులు జోక్యం చేసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా నేతలు మండిపడుతున్నారు. కాకర్ల సురేష్ అనుచరులం అని చెప్పి తమ ఇంటిని కూల్చివేశారని బాధితులు వాపోయారు. మాకు 99.99 సెంట్లు అని చెప్పి మాకు ల్యాండ్ అమ్మారు ఓనరు. కానీ అది కొలతేసి చూస్తే 72 సెంట్లే వచ్చింది. సెంట్ వచ్చి 82,250 రూపాయల లెక్కన మాకు సెంట్ అమ్మారు. మేము 64,47,000 మేము 37,000 మేము డబ్బులు మొత్తం కట్టాము. అతను ఏమంటారంటే 99 సెంట్లకి మాకు అమౌంట్ ఇవ్వమని చెప్తారు. మేము ల్యాండ్ కొలిసి 99 సెంట్లుగానే ఉంటే అమౌంట్ అంతా ఇస్తామని చెప్పాము. వాళ్ళు మా మాట వినకుండా మా మీద దౌర్జన్యం చేశారు. నిన్న వచ్చి ఆల్రెడీ ఇది జిల్లా కోర్టులో మేము ఫీజు కట్టి వేసున్నాము వాళ్ళ మీద. ఆల్రెడీ వాళ్ళకి 6 నోటీస్ సర్వ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో దారుణం జరిగింది. కూటమి నాయకుల వేధింపులకు మరో వైఎస్ఆర్సీపీ కార్యకర్త బలయ్యాడు. బయ్యవరం పంచాయతీ 4వ వార్డు మెంబర్గా ఉన్న గొల్లవిల్లి బాబురావు గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశాడు. దీంతో ఆయనపై కూటమి నాయకుల వేధింపులు దిగారు. గ్రామంలో నడుపుతున్న టీ స్టాల్ ని తొలగించాలని బాబురావును బెదిరించారు. కక్షపూరితంగా బెదిరించడంతో బాబురావు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నమయ్య జిల్లాలో టీడీపీ శ్రేణులు అరాచకాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. సంబేపల్లి మండలం పెద్ద జంగంపల్లిలో అంగన్వాడీ కార్యకర్త ఇల్లు ధ్వంసానికి యత్నించారు టీడీపీ నేతలు. అంగన్వాడీ కార్యకర్త భర్త వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు కావడంతో దౌర్జన్యకాండకు దిగారు. దీంతో అంగన్వాడీ కార్యకర్త విషం తాగింది. వెంటనే స్పందించిన స్థానికులు రాయచోటి ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. ఏకంగా పలమనేరు పోలీస్ స్టేషన్పై దౌర్జన్యానికి దిగారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని ట్రాక్టర్లను సీజ్ చేయడంతో పోలీస్ స్టేషన్కు వెళ్లారు టీడీపీ నేతలు. అరెస్ట్ చేసిన ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లను విడుదల చేయాలని పోలీసులకే హుకుం జారీ చేశారు. చివరకు పోలీస్ స్టేషన్ నుంచి ట్రాక్టర్ డ్రైవర్లను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు టీడీపీ నేతలు. ఎస్పీ ఆదేశాలతో ఇసుక అక్రమ రవాణాపై పలమనేరులో తనిఖీ చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో గుడియాత్తం వైపు నుంచి వస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఎటువంటి రికార్డ్స్ లేకపోవడంతో ఈ 2 ట్రాక్టర్లను సీజ్ చేసి ఎంఆర్ఓకు రిపోర్ట్ చేశారు పలమనేరు సీఐ చంద్రశేఖర్. దీంతో టీడీపీ నేత దండపాణి తన అనుచరులతో పలమనేరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సీఐని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న 2 ట్రాక్టర్ డ్రైవర్లను టీడీపీ నేతలు బలవంతంగా తీసుకువెళ్లిపోయారు. పలమనేరు టీడీపీ నేతల ఓవర్ యాక్షన్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సీఐల బదిలీలు చిచ్చురాజేశాయి. ఎంపీ కేసినేని చిన్ని పుట్టినరోజు వేడుకల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. సీఐల బదిలీపై తన మాట నెగ్గలేదన్న బుద్దా వెంకన్న టీడీపీ ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
సీఆర్ పోస్టింగ్లు పడ్డాయి, ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి. నాకు లేదు అంటే పోరాటం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. మీరు న్యాయం చేయాలన్నా అయితే ఏం చేయలేదు, ఓపెన్గా చెప్పేస్తున్నాం. ఎందుకంటే నా మనసులో దాచుకోవడం నా ఇది కాదు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జీరో అవర్ రద్దు చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. 16 మంది మంత్రులు మాట్లాడాల్సిన అంశాలపై చర్చే లేదన్నారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ ని పెట్టి బయట గెంటేశారన్నారు ప్రశాంత్ రెడ్డి. బడ్జెట్ సమావేశాలు జరిపిందే 6 రోజులు, దాంట్లో ప్రశ్నోత్తరాలు ఒకటే ఒక రోజు సమయం ఇచ్చినారు. జీరో అవర్ లేనే లేదు మొత్తంకే. ప్రజా సమస్యల మీద మాట్లాడదామంటే మాట్లాడే లోపే మా మైక్ కట్ చేయాలి. మైక్ ఎందుకు కట్ చేశారండి అని నిరసన తెలిపితే మార్షల్స్ని పెట్టి ఎత్తి బయటపడిస్తారు. రేవంత్ రెడ్డి గారిది ప్రజాపాలన కాదు, ప్రతిపక్షాలపై పంజాపాలనగా ఆయన నిరూపించుకున్నాడు. ఆయన వికృత రూపం ఈ 7 నెలల్లోనే కనిపించేసింది. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్పై చర్చ కావాలని అడిగితే ఇవ్వకపోగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దానంతో తిట్టించారని అన్నారు. హైదరాబాద్లోనే ఉన్న చేతనైతే చూసుకుందాం రా అంటూ దానం నాగేందర్కు కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. శాసనసభ్యులని ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు అసలు చెప్పరాని పదాలు బెదిరిస్తూ మీ తోలు తీస్తా అని మిమ్మల్ని హైదరాబాద్లో తిరగనియా అని మీకు మీరు ఎట్లా తిరుగుతారో చూస్తా అని చెప్పుడు అమ్మాని తిట్టడం ఇది కరెక్ట్ సంస్కారమా అని నేను అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ నడిబొడ్డుల్నే ఉన్నా నడిబొడ్డుల్నే తిరుగుతున్నా. నీకు దమ్ముంటే నువ్వు మొగోడివే అయితే చెప్పు, నేను ఎడికి రావాలి. ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూశారు. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచారు యామిని కృష్ణమూర్తి. 1940లో మదనపల్లెలో జన్మించారు ఆమె. యామినికి 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారం దక్కాయి. టిటిడి ఆస్థాన నర్తకిగా పనిచేశారు యామిని కృష్ణమూర్తి. ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. భరతనాట్యం కూచిపూడి నృత్యాల్లో తనదైన శైలితో అద్భుత ప్రతిభ చూపిన యామిని కృష్ణమూర్తి శాస్త్రీయ నృత్యంలో చెరగని ముద్ర వేశారని తెలిపారు. యామిని కృష్ణమూర్తి మృతి శాస్త్రీయ నృత్య రంగాలకి తీరని లోటున్నారు. ఆమె తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు వైఎస్ జగన్. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. వరద హోరుతో మహబూబ్ నగర్ లోని జూరాల జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఇన్ఫ్లో 3,10,000 క్యూసెక్లుండగా 41 గేట్లు ఎత్తి 2,86,606 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. భారీ వర్షాలకు నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు కొనసాగుతుంది. గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టం పెరుగుతుంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 558.60 అడుగులకు చేరుకుంది. అలాగే శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగులకు చేరుకుంది. శ్రీశైలానికి పర్యాటకులు పోటెత్తారు. రిజర్వాయర్ నిండుకుండలా మారగా 10 గేట్ల నుంచి కృష్ణమ్మ దిగువకు పరుగులు పెడుతోంది. దీంతో కృష్ణమ్మ అందాలను చూసేందుకు అంతా కీకొడుతున్నారు. ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘాట్ రోడ్లో వాహనాలు బారులు తీరాయి. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీశైలం మల్లన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో హీరా గ్రూప్ పై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హీరా గ్రూప్ చైర్మన్
నౌహిరా షేక్ ఆఫీస్తో పాటు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 ఎమ్మెల్యే కాలనీ ఇళ్లలో కూడా ఈడీ తనిఖీలు చేస్తోంది. కోట్లకు పైగా నిధుల గోల్మాల్ జరిగినట్టు గుర్తించిన ఈడీ మరోసారి సోదాలు చేసి విదేశీ పెట్టుబడులపై ఆరా తీస్తోంది. జాతీయ వార్తలకు వెళ్దాం. న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో 2 రోజుల పాటు జరిగిన గవర్నర్ల సదస్సు ముగిసింది. గిరిజన సంక్షేమం, మహిళా అధికారత, సహజ వ్యవసాయం, మాదక ద్రవ్యాల వ్యసనం వంటి అంశాలపై ప్రసంగించారు గవర్నర్లు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన గవర్నర్ల బృందాలు చేసిన కృషిని ద్రౌపది ముర్ము ప్రశంసించారు. గవర్నర్లు ఇచ్చే సూచనలను ముందుకు తీసుకువెళ్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి టాప్ లిస్టులో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో 69% ఓటింగ్తో భారత ప్రధాని మొదటి స్థానంలో నిలిచారు. 63% ఓట్లతో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 2వ స్థానంలో నిలిచారు. గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఈ ర్యాంకులు విడుదల చేసింది. మొత్తం 25 మందితో జాబితా రూపొందించగా 3వ అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మేలి నిలిచారు. ఇక 39% ఓట్లతో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా అట్టడుగు స్థానంలో ఉన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్ కెప్టెన్ శుభాన్సు శుక్లాను ఎంపిక చేసినట్టు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. ఈ యాత్రకు అమెరికాకు చెందిన అనుభవజ్ఞురాలైన వ్యోమగామి పెగ్గి అనటే విట్సన్ కమాండర్గా వ్యవహరించనున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్లోని భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. టెల్ అవీవ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు సూచించిన సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించాలని ఈ అడ్వైజరీలో కోరింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే టెల్ అవీవ్కు విమాన సర్వీసులు నిలిపివేసింది ఎయిర్ ఇండియా. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలను మించి రాణించింది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో స్టాండ్ లోన్ ప్రాతిపదికన బ్యాంక్ 17,035 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 16,884 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది పోలిస్తే లాభం స్వల్పంగా పెరిగింది. టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్, వోడఫోన్ ఛార్జీలను పెంచడంతో అందరి చూపు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్ మీద పడింది. తక్కువ ధరకు ప్లాన్లు అందిస్తుండటంతో చాలామంది ఈ నెట్వర్క్కి మారుతున్నారు. మరోవైపు 4G నెట్వర్క్ సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తమ నెట్వర్క్కి మారాలనుకునే వారికి ఆన్లైన్లోనే సులువుగా ఇచ్చిన నంబర్ను ఎంపిక చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. స్పోర్ట్స్ అప్డేట్ చూద్దాం. ప్యారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో భారత్కు తొలి డబుల్స్ పథకాన్ని అందిస్తారనుకున్న సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి నిరాశపరిచారు. మెన్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ ద్వయం ఓటమి పాలైంది. దీంతో ఈ ఒలింపిక్స్ నుంచి వైదొలిగింది. దీంతో వీరికి కోచింగ్ ఇచ్చిన ప్రముఖ కోచ్ హీరోయిన్ తాప్సీ భర్త మథియాస్ బో షాకింగ్ డెసిషన్ ప్రకటించారు. కోచింగ్ బాధ్యతలకు తాను గుడ్ బై చెప్తున్నట్టుగా తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత షూటర్ మను భాకర్కు త్రుటిలో 3వ పతకం మిస్ అయింది. ఇవాళ జరిగిన 25 మీటర్స్ పిస్టల్ ఈవెంట్లో మను 28 పాయింట్లతో 4వ స్థానానికి పరిమితమైంది. ఇక ఇదే ఈవెంట్లో యంగ్ తొలి స్థానంలో నిలిచి పసిడిని ముద్దాడగా 2వ ప్లేస్లో ఉన్న కమిలి సిల్వర్ మెడల్ దక్కించుకుంది. 3వ స్థానంలో నిలిచిన వెరోనికాకి కాంస్యం దక్కింది. ఇప్పటివరకు ఉన్న స్క్రీన్ 9 అప్డేట్స్ చూద్దాం.
రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్యకీర్తి సోలో క్యారెక్టర్ గా నటించిన హలో బేబీ మూవీ ట్రైలర్ ను ఆది సాయి కుమార్ లాంచ్ చేశాడు. నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన 35 చిన్న కథ కాదు మూవీ నుండి ఫ్రెండ్షిప్ యాంథమ్ విడుదలయ్యింది. ఆగస్టు 15 సినిమా విడుదల కాబోతోంది. అజయ్ దేవ్గన్ టబు ప్రధాన పాత్రలో నటించిన ఆరోన్ మే కహాన్ దమ్థా మూవీ రీసెంట్ గా విడుదలయ్యింది. భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఆగస్టు 5 దేవర నుండి 2 సింగిల్ విడుదల కాబోతోంది. ఈ పాట రొమాంటిక్ మెలోడీగా సాగుతుందట. లేటెస్ట్ గా ఈ సాంగ్ లోని మ్యూజిక్ క్లిప్ ను మేకర్స్ విడుదల చేశారు. వచ్చే 7 సమ్మర్లో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ విడుదల కానుంది. ఇక ఈ మూవీలోని మొదటి పాటను 1 జనవరి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. హాలీవుడ్ చిత్రం డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ చిత్రం ఇండియాలో మొదటి వారంలోనే 113 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందట. దళపతి విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ నుండి స్పార్క్ అనే సాంగ్ విడుదలయ్యింది. ఈ మూవీలో విజయ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నాడు. నార్ని నితిన్ హీరోగా నటించిన ఐ మూవీ ట్రైలర్ ఆగస్టు 5 విడుదల కాబోతోంది. 15 ఈ మూవీ విడుదల కాబోతోంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.